జై శ్రీరామా రామాయణం ఇరవై ఒకటవ రోజు పారాయణం నిన్నటి రోజున శ్రీ సీతారాముల వారికి పాణిగ్రహణం అంటే సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం మనకి జీలకర్ర బెల్లం పెట్టిన దాంతో సమానం అని అన్నారు కదా ఆ సమయంలో జనక మహారాజు సీతాదేవిని రాముల వారికి అప్పగిస్తూ కొన్ని మాటలు చెప్పారు ఆ తర్వాత లక్ష్మణుడికి ఊర్మిలతోనూ భరతుడికి మాండవితోనూ శత్రుఘ్నుడికి శ్రుధకీర్తితోనూ వివాహం జరిపించారు అలా వివాహం జరగగానే దివ్య దుందుబులు మ్రోగాయి పైనుండి పుష్పాలు పడ్డాయి దేవతలందరూ సంతోషించారు ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి మరనాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు జనక మహారాజు కానుకగా ఏనుగులు గుర్రాలు వస్త్రాలు ముత్యాలు పగడాలు మొదలైనవి ఇచ్చారు అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతున్నాయి కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు ఆ సునకములను గమనించిన వశిష్ఠుడు ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తుంది కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావు అన్నారు ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి నేను ఈరోజే విన్నాను శివధనుస్సుని విరచావంట నీ గురించి విన్నాను రామా ఏమిటి నీ గొప్పతనం నువ్వు అంతటి వాడివైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నాగిలో సంధించు అన్నారు ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వచ్చి మహానుభావ ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై ఇరవై ఒక్క సార్లు దండయాత్ర చేశావు క్షత్రియులందరినీ సంహరించావు ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు లేక లేక నాకు పిల్లలు పుట్టారు వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డ పరశురాముడు రాముడినే పిలిచి విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు ఎక్కుపెట్టు అని నన్ను ఇందాకటి నుంచి మాట్లాడుతున్నావు ఎందుకు ఊరుకున్నానో తెలుసా తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి ఆ నావిలోకి బాణాన్ని పెట్టారు నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండటం చేత నేను నిన్ను సంహరించను కానీ ఒకసారి బాణం సంధించిన తర్వాత విడిచిపెట్టకుండా ఉండను అందుకని నేను నీ గమనశక్తిని కొట్టేస్తాను అన్నాడు అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు రామా నేను క్షత్రియులను ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండద్దు అన్నాడు ఇప్పుడు చీకటి పడుతోంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను మాట తప్పిన వాడిని అవుతాను అని అన్నాడు పరశురాముడిదంతా కూడా అయితే నీ తపస్శక్తితో సంపాదించిన తపో లోకాలు అంటే తపస్సు ఉన్నాయి కదా వాటిని కొట్టేస్తాను అన్నాడు పరశురాముడు సరే అన్నాడు అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఆయన నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు పరశురాముడు దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు కౌసల్య సుమిత్ర కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చాడు తమ కోడలను చూసుకుని మురిసిపోయారు అప్పుడు వాళ్ళని ఆ వంశ కుల దైవాలున్న దేవతా గృహాలకు తీసుకెళ్లి ఇక్కడ పూజ చేయాలని చూపించారు అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు సీతారాములు అలా ఆనందంగా ఉండటానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు ప్రియాతో సీతారామస్య ధారా పితృకృత ఇది గుణాత్ రూపగుణాత్ చ అపి ప్రీతి భూయో అభివర్తతే రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమట ఎందుకు ఇష్టమంటే మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు అందుకు ఇష్టమట అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది అలాగే అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయట సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట తన తండ్రి గారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మను ప్రేమించాడట కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందట అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది ఇది రామాయణం ఇరవై రెండవ రోజు పారాయణం సంపూర్ణం నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవదత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు మీ జీవని జై శ్రీరామ రామాయణం ఇరవై రెండవ రోజు పారాయణం దశరథుడి కుమారుల పెళ్లికి భరతుడు మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాడు కానీ అప్పటికే భరతుడు మిధులకు బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిదిలికి పయనమయ్యాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాన్ని కన్నులారా చూసి వాళ్ళతో పాటే అయోధ్యకి వచ్చాడు కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకువెళ్ళాడు అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలను అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతులు వంటివారు ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు కానీ ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి ఎందుకు ఎందుకంటే తేషామపి మహాతేజ రామో రతికర పితు స్వయం భూరివ భూతానం భవోవ గుణవత్త అంటే రాముడికి ఉన్న గుణముల చేత దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ మరి రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏంటంటే ఎప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు ప్రాణంలో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడకపోవచ్చు కన్ను చూడలేకపోవచ్చు నోటితో మాట్లాడలేకపోవచ్చు కాలు చెయ్యి పని చేయకపోవచ్చు కానీ పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎవ్వడూ పుట్టడు అని మనసుని మనం మార్చుకోగలము అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము ఇంకా రాముళ్ళు ఉన్న గొప్పతనాలు ఏంటంటే ఎప్పుడూ మృదువుగా మధురంగా మాట్లాడతాడు అవతలి వాడు వెర్రికేకలు వేస్తే ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు బాధనలు చేసేవాడు కాదు అవతలి వాడు తనకి వంద అపకారాలు చేసినవాడైనా కానీ తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తు తెచ్చుకొని ఆనందపడతాడు అంటే అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు బుద్ధిమంతుడు ముందు తనే పలకరించేవాడు అలా కాకుండా ఎవరైనా తనని ముందుగా పలకరిస్తే అయ్యో నేను వాళ్ళను పలకరించలేకపోయానే అని బెంగపడేవాడు అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటి వాడిని అని ఎప్పుడూ అనుకోడు తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉండేవాడు ఎప్పుడు ధర్మవిరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదు శ్రేయస్కర్మ కాని పని చేసేవాడు కాదు మనం ఏదైనా పని చేసే ముందు మనం ఎలా ఉంటామో చెప్తున్నారు ఇక్కడ మనం ఏదైనా పని చేసే ముందు మన లోపల బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది కానీ మన మనసు ఆ మాట వినదు అది ఈ పని చెయ్యొద్దు అని అనదు అదేమంటుందంటే అంటే మనసు ఏమంటుందంటే అందరూ చేస్తున్నారు మడి కట్టుకొని కూర్చుంటే ఎందుకు పనికిరాము ఈ మాత్రానికే ఏమి కొంపలు మునిగిపోవు ఆ పని చేసింది నేనే అని మన నోటితో మనం స్వయంగా చెప్పేదాకా ఎవరికీ తెలియదు అని ఈ మనసు పలు రకాలుగా మనల్ని మభ్యపెడుతూ ఇంద్రియాలకి లొంగి శ్రేయస్కరం కాని పని చేయిస్తుందట కానీ రాముడు మనసుకి లొంగి శ్రేయస్థలం కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు అంటే మనసు మాట వినకూడదు బుద్ధి మాట వినాలి అని చెబుతున్నారన్నమాట అలాగే ధర్మ తత్త్వజ్ఞః తత్వజ్ఞ స్మృతి మాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారదహ అంటే గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందంట సమ సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందంట ఆచారాలని పెద్దలు ఎలా పాటించేవాడో అలా పాటించేవాడు ప్రాజ్ఞులైన వారిని సత్పురుషులని ఎలా రక్షించాలో తెలుస్తున్నవాడు తెలుసున్నవాడు ఎలా వాళ్ళందరినీ ఎలా రక్షించాలి అని ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా నియమించాలో ఎలా ఆర్జించాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలిసున్నవాడు సంగీత శిల్ప నృత్యములందు ఆరితేవినవాడు అలాగే లొంగనటువంటి గుర్రాలని ఏనుగుల్ని లొంగ తీసుకుని వాటి మీద స్వారీ చేయగలిగే శక్తి ఉన్నవాడు ప్రపంచంలో ఉన్న అతి కొద్దిమంది అతిరథులలో శ్రేష్ఠుడైనవాడు ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణప్రయోగం చేయనివాడు ఇన్ని గుణములతో అందరినీ సంతోషింప చేయగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి ఇది రామాయణం ఇరవై రెండవ రోజు పారాయణ సంపూర్ణం నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు మీ జీవని